सुपदा टीवी प्रेक्षकुलकु नमस्कारं नेटि वार्तलकु स्वागतं వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలి బీజేపీ నిరసన ప్రదర్శన కావలి పట్టణంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది అనంతరం వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓ సీనా నాయకుకు వినతి పత్రం అందజేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంచిపాక కమల నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ కుట్టుబోయిన బ్రహ్మానందం పాలడుగు సుభాషిణి పూనూరు మాధవి వంశీధర్ రెడ్డి కేసరి మురళి భాస్కర్ తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు అలాగే గూడూరులో కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు మహిళా మోర్చా అధ్యక్షురాలు బిందురెడ్డి నాయకులు మరియదాస్ వెంకయ్య గౌడ్ రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి మా యొక్క భారతీయ జనతా పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరం కూడా కలిసి ఒక వినత పత్రాన్ని అందజేయడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఎంతో కాలం నుంచి భారతదేశంలో భారత కులమతాలకు అతీతంగా భారతీయులందరం కలిసి ఈ యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం గణేష్ నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవడం సహజమైన ప్రక్రియ అయితే ఇటీవల హిందూ ధర్మంపై అనేక రకాలైన దాడులు నిర్వహిస్తున్నారు అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వినాయకుడి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతోటి అందరూ కలిసి ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ జరుపుకునే ఒక పెద్ద పండగ ఈ పండగను కూడా కరోనా నెపంతోటి ఈ ఉత్సవాలను నిర్వహించకూడదని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క వినత పత్రాన్ని అందజేయడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి చాలా విపత్కర పరిస్థితిగా వాతావరణం ఉంది ఒకవైపు వైఎస్ఆర్ వర్ధంతికి ఉత్సవాలు చేసుకోవచ్చు మరొకవైపు ఎన్నికలు జరుపుకోవచ్చు మరొకవైపు ఈ యొక్క రాజకీయ నాయకుల సమావేశాలు వందలు కాదు వేలతో జరుపుకుంటున్న వాతావరణం ఈ వాతావరణంలో ఇప్పుడు వినాయక చవితికి జరుపుకోకూడదు అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఇది కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందువుల్లో ఉన్న సంఘటతిని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక భారీ కుట్రని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే దీనికి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అందరూ కూడా జరుపుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా పిలుపునిస్తుంది అదేవిధంగా అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ మళ్ళా పునరాలోచించి ఈ యొక్క హిందువుల్లో ఉన్న సంఘటతను కరోనా రూల్స్కు అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క కార్యక్రమం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మేము జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మా యొక్క రాష్ట్ర సెక్రటరీ అంజిబాకుల కమలా గారు అదేవిధంగా కావలి డిఎస్పి ప్రసాద్ సన్మానించిన ముస్లిం సేవా సంస్థలు కావలి పట్టణానికి చెందిన వివిధ ముస్లిం సేవా సంస్థలు సోమవారం డిఎస్పి దేవరకొండ ప్రసాద్ను ఘనంగా సత్కరించాయి ఇటీవల ప్రసాద్ గారు ఏఎస్పీగా పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తాయి వాయిస్ ఆఫ్ ముస్లిం సంస్థ అధ్యక్షుడు మొగల్ సలీం బేగ్ గౌరవ అధ్యక్షుడు ఖాదర్ బాషా జామియా మసీద్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ వివిధ సంస్థల ప్రతినిధులు పర్వీన్ జానీ సిరాజ్ షాహుల్ హమీద్ సయ్యద్ మౌలి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన కావలి పట్టణ డిఎస్పీగా ప్రసాదరావు గారు నిజంగా ఇటువంటి అధికారి కావలి పట్టణానికి రావడం నిజంగా మా అందరి అదృష్టం కారణం ఏంటంటే ఏ సమస్యనైనా ఎంత పెద్ద సమస్యనైనా కూర్చోపెట్టి దాన్ని అవలీలంగా సునాయాసంగా తీర్చి వాళ్ల మనసుల్ని గెలుచుకునే పద్ధతిలో న్యాయం చేసి పంపించే అధికారి మా డిఎస్పీ గారు మరి ఈరోజు
पदोन्मति तो आये एसपी अडिशनल एसपी वेल निजा सतोषकू काबली पटना विचिवेत दाखी मा अंदर चला बाधाक आईना आये एक्ना काबली पटना प्रजल आशीर्वदिस्तू वाली आये मनसारा को కావలి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా మత సామరస్యం మత గొడవలు గిడవలు ఉంటాయో కానీ కావల్లో ఎప్పుడు నేను వచ్చిన 2.5 సంవత్సరంలో ఏదైనా ఎక్కడన్నా ఇష్యూస్ జరిగినా పోలీస్తో ముందుగానే డిస్కస్ చేసి సార్ ఇట్లా జరిగిందంట ప్రాణసాట మేము ఇట్లా నిరసన తెలియజేసుకుంటాం సింపుల్గా మేము ఎవరికి ఇబ్బంది కలిగియం లేదు సార్ మేము ర్యాలీ చేసుకుంటాం ఎవరికి ఇబ్బంది కలగనియం అని ముందుగానే వచ్చి పర్మిషన్ తీసుకొని వాళ్ళకొచ్చిన చిన్న చిన్న సమస్యలను కూడా నా దృష్టి వాళ్ళ ఇండివిడ్యువల్ గా సొంత డిసిషన్స్ కాకుండా నా దగ్గరికి వచ్చి నాతో డిస్కస్ చేసి ప్రతి విషయంలో కూడా సహకరించారు సహకరించినందుకు కావలి సబ్ డివిజన్ ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు థాంక్యూ సార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణంగా మల్లిశెట్టి జన్మదిన వేడుకలు కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు మన్నవ రవిచంద్ర గుత్తుకొండ కిషోర్ ఏగూరు చంద్రశేఖర్ తటవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు కడప ఇండియా సార్ థాంక్ యూ నా క్లాప్ క్లాప్ నా చీ చీ అరే ఉన్నాడు ఉన్నాడు డాన్స్ జై ఇండియా జై జై ఇండియా జై ఇండియా జై జై ఇండియా వర్తలాలి మనసట నాయకత్వం వర్తలాలి వర్తలాలి మనసట నాయకత్వం వర్తలాలి జై ఇండియా జై జై ఇండియా జై ఇండియా జై జై ఇండియా నానా ఎన్టీఆర్ ఫ్యాన్స్ जूनियर एनटीआर फैंस व्यवस्थापक अध्यक्ष सीनियर तेलुगुदेशम पार्टी लीडर एएमसी माजी चेयरमैन श्री मल्लिशेट्टी वेंकटेश्वर गारी जन्मदिना की अशेष अंदर की अभिमानू प्रत्येक अभिनंदन वेंकटेश्वर गारु नूरे अष्टैश्वर्य तल तूकाल देवदेवुनि प्रार्थिस्तू उ वो తెలుగుదేశం पार्टी సేవలు చేయడంలో గాని ఎన్టీఆర్ అభిమానుల్ని తయారు చేయడంలో గాని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు అన్ని విషయాల్లో కూడా ముందుంటారు కాబట్టి ఈ రోజు ఈ జనసందోహాన్ని చూస్తే అర్థమవుతా ఉంది కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మా జిల్లా తెలుగుదేశం पार्टी తరపున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తప్పకుండా वारे अड़ाटल नू मेमंदर तेलुगुदेशम पार्टी की कृषि एनटीआर अभिमा प्रजा सवलोड़मग्न मुझे पोतार आशिस्तू सीस जूनियर एनटीआर फैन राष्ट्र अद्यक्ष कावली माजी एएमसी चेयरपर्सन मल्लिशेट्टी वेंकटेश्वर गारी जन्मदिन सदर्भंग राष्ट्र व्याप्त में उ एनटीआर फैंस अभिमानुलैतेनेमी कावली नियोजकवर्ग तेलुगुदेशम पार्टी अभिमानुलु प्रति ओक्करू कूडा ई रोजु आयन योक्क जन्मदिन शुभाकांक्षलु तेलुपुतू ई रोजु ई कार्यक्रमानिकि चेसिनंदुकु अंदरिकी धन्यवादालु तेलियजेसुकुंटुन्नाम मरिंत आरोग्यवंतंगा संतोषंगा मरिंत उन्नत पदवुलु पोंदालनि मल्लिशेट्टी वेंकटेश्वर गारि योक्क అభిమానులుగా మేమందరం కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సుపదా టీవీ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం మరలా తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం